నైన్ సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ శరవేగంగా జరిగిపోతున్నాయి మహేష్ బాబు మేక్ ఓవర్ అవుతున్నారు జక్కన్న లొకేషన్ సెర్చ్ తో పాటు కాస్టింగ్ ఫైనల్ చేసే పనుల్లో బిజీగా ఉన్నారు దీంతో అభిమానులు కూడా ఈ సినిమాని ట్రెండ్ లో ఉంచేందుకు తమ వంతు కష్టపడుతున్నారు గుంటూరు కారం సినిమా తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే గ్లోబల్ మూవీ కోసం రెడీ అవుతున్నారు న్యూ లుక్ న్యూ బాడీ లాంగ్వేజ్ కోసం మేకర్ అవుతున్నారు ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన జక్కన్న లొకేషన్ సర్చ్ తో పాటు కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు సినిమాకు సంబంధించి అప్డేట్స్ ఏమీ లేకపోవడంతో సినిమాను న్యూస్ లో ఉంచేందుకు కష్టపడుతున్నారు ఫ్యాన్స్ ఏదో ఒక అప్డేట్ ను ట్రెండ్ చేస్తూ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ట్రెండింగ్ లో ఉండేలా చూసుకుంటున్నారు తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది మహేష్ రాజమౌళి మూవీ ఫారెస్ట్ డ్రాప్ లో తెరకెక్కుతుంది విషయం ఆల్రెడీ మేకర్సే రివీల్ చేశారు ఇప్పుడు ఈ అప్డేట్ కు కొనసాగింపుగా ఈ సినిమాలో రామాయణం రిఫరెన్స్ లు కూడా ఉంటాయన్న అప్డేట్ ను ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతేకాదు కొన్ని సీన్లలో మహేష్ రాముడిగా కనిపించే ఛాన్స్ ఉందన్న టాప్ కూడా వినిపిస్తోంది కెరియర్ స్టార్టింగ్ లో యువరాజు సినిమాలో కృష్ణుడి గెటప్ వేశారు మహేష్ ఆ తర్వాత మళ్లీ పౌరాణిక పాత్రలో కనిపించలేదు ఇన్నేళ్ల తర్వాత అది కూడా ఒక గ్లోబల్ మూవీలో మహేష్ మైథలాజికల్ రోల్లో కనిపిస్తారన్న న్యూస్ ట్రెండ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు బాలీవుడ్ స్క్రీన్ మీద సెన్సేషన్ క్రియేట్ చేసింది ట్వెల్త్ ఫెయిల్ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది అందుకే ఆ సక్సెస్ జోష్ని మరోసారి క్యాష్ చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు మేకర్స్ విక్రాంత్ మేధా మేధాశంకర్ జంటగా తెరకెక్కిన ట్వెల్త్ ఫెయిల్ థియేట్రికల్ రిలీజ్లో పర్లేదనిపించిన డిజిటల్ రిలీజ్ అయిన తరువాత మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది కథనాలతో పాటు నటీనటుల పర్ఫార్మెన్స్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది టాప్ స్టార్స్ కూడా సినిమా గురించి ట్వీట్ చేయడంతో ట్వెల్త్ ఫెయిల్ సెన్సేషన్ గా మారింది ముంబై సిటీ అడిషనల్ కమిషనర్ మనోజ్ జీవిత కథ ఆధారంగా రాసిన ట్వెల్త్ ఫెయిల్ నవలను అదే పేరుతో సినిమాగా రూపొందించారు విధు వినోద్ చోప్రా డిజిటల్ స్ట్రీంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఐఎండిబి రేటింగ్స్ విషయంలోనూ అదే రేంజ్ చూపించింది ఇప్పటికీ ఈ సినిమా ఎనిమిది పాయింట్ ఎనిమిది రేటింగ్తో కొనసాగుతోంది ఐఎంజీబీ రిలీజ్ చేసిన టాప్ టూ ఫిఫ్టీ సినిమాల లిస్టులో టాప్ ఫిఫ్టీలో నిలిచి సత్తా చాటింది ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ సినిమాగా రికార్డ్ సెట్ చేసింది ట్వెల్త్ ఫెయిల్ ఇంత క్రేజ్ వచ్చింది కాబట్టే ఈ సినిమాకు పార్ట్ టూని ప్లాన్ చేశారు మేకర్స్ మనోజ్ చిన్నతనంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో జీరోసే రీస్టార్ట్ అనే సినిమాని రూపొందించారు తాజాగా ట్వెల్త్ ఫెయిల్ ప్రీక్వెల్ టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ సినిమా కాంటెంట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు ప్రతి మనిషి జీవితంలో జీరో మూమెంట్ ఉంటుందని అందుకే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుందంటున్నారు మేకర్స్ ఈ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు శక్తిమాన్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్న బాలీవుడ్ మేకర్స్ కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ జనరేషన్ కి తగ్గట్టుగా ఇండియన్ సూపర్ హీరోని మళ్లీ తెర మీద చూపించాలి అనుకున్న చిత్ర బృందానికి తిప్పలు తప్పట్లేదు ఇంతకీ ఏంటాప్ తిప్పలు అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడండి ఎయిటీస్ నైన్టీస్ లో టీవీ సీరియల్స్ చూసిన వాళ్లకు బాగా పరిచయం ఉన్న సూపర్ హీరో క్యారెక్టర్ శక్తిమాన్ బుల్లితెర మీద ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఈ క్యారెక్టర్ ను ఇప్పుడున్న టెక్నాలజీతో గ్రాండ్ గా వెండి తెర మీద ఆవిష్కరించేందుకు ట్రై చేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్ రణ్వీర్ సింగ్ హీరోగా శక్తిమాన్ సినిమాని రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ఈ విషయంలో ఓల్డ్ శక్తిమాన్ ముఖేష్ ఖన్నా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రణ్వీర్ ఇమేజ్ శక్తిమాన్ క్యారెక్టర్ కు సూట్ అవ్వదంటూ ముఖేష్ చేసిన కామెంట్స్ వివాదానికి తరలేపాయి ఆ తర్వాత ముఖేష్ సర్ది చెప్పే ప్రయత్నం చేసిన రణవీర్ ఫ్యాన్స్ మాత్రం కూల్ అవ్వడం లేదు రణవీర్ విషయంలోనే కాదు మరో యంగ్ హీరో టైగర్ శ్రాఫ్ విషయంలోనూ ఇలాంటి కామెంట్సే చేశారు ముఖేష్ ఖన్నా ఆల్రెడీ ఏ ఫ్లైయింగ్ జాట్ సినిమాలో సూపర్ హీరో తరహా పాత్రలో కనిపించిన టైగర్ పేరు కూడా శక్తిమాన్ మూవీ విషయంలో వినిపించింది అయితే ముఖేష్ మాత్రం టైగర్ కూడా ఆ పాత్రకు సరిపోడంటున్నారు శక్తిమాన్ బ్రెయిన్ లెస్ క్యారెక్టర్ కాదు టైగర్ ఆ పాత్రలో నటించడానికి అంటూ సీరియస్ కామెంట్సే చేశారు శక్తిమాన్ హక్కులు ప్రస్తుతానికి ఎవ్వరికీ ఇవ్వలేదన్న ముఖేష్ ఖన్నా త్వరలోనే ఆ సినిమాకు సంబంధించి క్లారిటీ ఇస్తానంటున్నారు ఏ హీరోని తక్కువ ఉద్దేశం తనకు లేదంటూనే యంగ్ జనరేషన్ హీరోల మీద వేశారు వరుసగా ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేస్తున్న జూనియర్ బచ్చన్ త్వరలో ఐ వాంట్ టు టాక్ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ సినిమాలో అభిషేక్ లుక్ ని కూడా రివీల్ చేశారు మరి ఈ లుక్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు చోటాబి అదేంటో చూద్దాం కమర్షియల్ జాన్రాకు ఎప్పుడో గుడ్ బై చెప్పేసిన అభిషేక్ బచ్చన్ వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నారు ఎక్కువగా మెసేజ్ సెలెక్ట్ చేసుకుంటున్న అభి త్వరలో ఐ వాంట్ టు టాక్ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు ఈ సినిమాలో అనారోగ్యంతో ఇబ్బంది పడే వ్యక్తిగా భారీ కాయంతో కనిపిస్తున్నారు అభిషేక్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సమయంలో ప్రోస్థెటిక్ మేకప్ తో అభిషేక్ ను అలా చూపించారని భావించారు ఫ్యాన్స్ కానీ రీసెంట్ గా ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొన్న హీరో అసలు విషయం రివీల్ చేశారు సినిమా కోసం నిజంగానే బరువు పెరిగానని ఎంత కష్టపడి పొట్ట పెంచానో తెలుసా అంటూ చెప్పుకొచ్చారు ఐ వాంట్ టు టాక్ సినిమా కోసం రిస్క్ చేసిన అభిషేక్ భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఇలాంటి రిస్క్ చేయనని తేల్చి చెప్పేశారు ఈ వయసులో బరువు పెరిగి తగ్గడం అంటే మామూలు విషయం కాదు ఇక ముందు ఇవి సాధ్యపడకపోవచ్చు అందుకే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ విషయంలో రిస్క్ చేయనని చెప్పేశారు అభిషేక్ బ్రహ్మాస్త్ర సినిమాతో బిగ్ స్క్రీన్ ఆడియన్స్ కి కూడా చేరువైపోయారు మౌని రాయ్ బుల్లితెర ఇంట్రెస్టింగ్ రోల్స్ లో అలరించిన ఈ భామ వెండితెర మీద మాత్రం ఎక్కువగా గ్లామర్ షో మీదే డిపెండ్ అవుతున్నారు సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్స్ చేస్తూ ఆడియన్స్ తో టచ్ లో ఉండడానికి ట్రై చేస్తున్నారు బ్రహ్మాస్త్ర సినిమాలో చేసిన జునూన్ పాత్రతో తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యారు మౌని రాయ్ అప్పటి వరకు హరహర మహాదేవలో సతీదేవిగా తెలిసిన ఈ బ్యూటీ ఆ తర్వాత నాగిన్ లో కూడా అందర్నీ మెప్పించారు అయితే ఒక్కసారిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించటంతో సౌత్ ఆడియన్స్ కూడా ఈ బ్యూటీ మీద ఫోకస్ పెట్టారు బిగ్ స్క్రీన్ మీద బిగ్ హోప్స్ పెట్టుకున్న మౌనిరాయ్ క్యారెక్టర్ రోల్స్ నుంచి ఐటెం సాంగ్స్ వరకు ఏ ఛాన్స్ వచ్చినా నో అనుకుండా అవుతున్నారు రీసెంట్ గా వేదా మూవీలో ఈ బ్యూటీ చేసిన స్పెషల్ సాంగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది బాలీవుడ్ బాలీవుడ్లో ది వర్జిన్ ట్రీ అనే బోల్డ్ మూవీ చేస్తున్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు మ్యూజిక్ వీడియోస్తోనూ హల్చల్ చేస్తున్నారు అదే సమయంలో తనకు ఈ స్థాయి తీసుకొచ్చిన బుల్లితెరను కూడా వదిలిపెట్టకుండా స్మాల్ స్క్రీన్ జర్నీ కూడా కంటిన్యూ చేస్తున్నారు అంతేకాదు రాయ్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటారు కాకపోతే కాస్త గ్లామర్ డోస్ ఎక్కువగానే ఉంటుంది ఈ బ్యూటీ సోషల్ మీడియా యాక్టివిటీ మీద ఆడియన్స్ ఫోకస్ పెరిగింది వరుసగా వావ్ అనిపించే రేంజ్ లో హాట్ హాట్ ఫోటోస్తో అప్పుడప్పుడు ఆన్లైన్లో రచ్చ చేస్తూనే ఉంటారు టూ పీస్ బిక్నీలో మౌని పిక్స్ చూసిన నెటిజన్స్ అమ్మడు హీరోయిన్ మెటీరియల్ అంటూ ప్రైజ్ చేస్తూ ఉంటారు మరి ఈ ఇమేజ్ మౌనికి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఉండండి